తెలంగాణ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. మంచిది కాదు, అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కనీసం మేము అనుకున్నది 14-15 సీట్లు గెలవాలని, గెలుస్తామని కూడా నమ్మకం ఉన్నది. మా మ్యాజిక్ మా టార్గెట్ 15 అని 14 వరకు రావాలని వస్తాయని కూడా నమ్మకం ఉన్నది. బీజేపీ మీద నమ్మకం అయింది. బీఆర్ఎస్ పార్టీని 15 ఇక్కడ చూసినాం. అసలు కేసీఆర్ గారికి ఎంత పెద్ద శిక్ష విధించినా తప్పు లేదు, అది ఏ శిక్షనే కానివ్వండి. 2001లో మేము అప్పుడు మొదటిసారి శాసనం చెప్పింది 99లో కొండా లక్ష్మణ్ బాబుజీ వారి ట్యాంక్ బండ్ దగ్గర ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు జలదృశ్యంలో పార్టీ పెట్టినప్పటికెళ్ళి మొదలు పెట్టి తెలంగాణ వచ్చి ఆయన ముఖ్యమంత్రి 13 ఏళ్లలో 10-20 లక్షల సార్లు దళితుడు తొలి ముఖ్యమంత్రి, ఒకవేళ చేయకపోతే నా తల తీసుకుంటా, కేసీఆర్ మాట అంటే మాట మీద ఉండే మట్టి అని కొన్ని లక్షల సార్లు అన్నాడు. బహుశా అన్ని అబద్ధాలు ప్రపంచంలో గతంలో ఎవరు మాట్లాడకుండొచ్చు, ఇక ముందు కూడా ఎవరు మాట్లాడరు. అన్నిసార్లు అన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఆ మాట మీద ఉండాలి కదా. ఫస్ట్ టైం ఏమన్నాడు, అరే పరిపాలన అధికారం లేకుండా ఎట్లా, నేను కొంచెం సెటరేట్ చేస్తా, సెటరేట్ చేసిన తర్వాత మొత్తం నేను లైన్లో పెడతా అని చెప్పి కొన్ని రోజులు ఉంటా ముఖ్యమంత్రి అని ఏదో అప్పుడు తప్పించుకున్నాడు. మీ ఎవరో కూడా ఇట్లా ఎండబడలేదు, దళితులు ఎండబడలేదు, దళితులు 3 ఎకరాలు అన్నాడు. సరే ఆయన హామీలన్నీ మీకు తెలుసు, మీరు రోజు చూస్తూనే ఉన్నాం. రెండవసారి ఇచ్చిన అంటే రెండవసారి ఇయ్యలే. మొదటిసారి దళితులలో మాల వర్గానికి మంత్రివర్గంలో ఛాన్స్ లేదు, మహిళలకి ఇయ్యలే ఫస్ట్ 5 ఏళ్ళు. రెండోసారి మాదిగలకు అవకాశం ఇవ్వాలి 5 ఏళ్ళు. అందుకనే ఈరోజు ఆయన అహంకారం, అవినీతి, కాళేశ్వరం నుంచి లిక్కర్ దాకా ధరణి పేరు మీద 1000 ఎకరాలు తీసుకుని ఇవాళ వాళ్ళ ఇంట్లో ఆయన బంధువులు ఎవ్వరు కూడా 5-10 వేల కోట్లకు తక్కువ లేడు. సంతోషరావు అనే బినామీల పేరు మీద టానిక్ వైన్ షాప్ పెడితే కూడా 5-6 వేల కోట్లు సంపాదించింది. ఒక్క లైసెన్స్ మీద 10 షాపులు నడిపించిండు. ఒక ఎంఆర్పి రేట్ 10,000 ఉంటే 50,000కు 1,00,000కు అమ్ముతాడు. అలా ఆ బ్రాండ్ ఎక్కడ కూడా దొరకవద్దు. మళ్ళా అంటే ఏ స్కామ్ వదిలిపెట్టలే. అందుకని అలాంటి అవినీతి పరికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలి. ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా 10 ఏళ్ళు ఎన్ని కష్టాలు అనుభవించిండు. మా ఎమ్మెల్యేలు అమ్ముడు పోయిన, కేసులు పెట్టిన, భూములు గుంజుకున్న, కొట్లాడి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించినందుకు మీడియా ద్వారా కూడా మా నా కాంగ్రెస్ పార్టీ వీర సైనికులకు సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఏమనుకుంటే దొంగలు లంగలు దోసుకున్న వాళ్ళు అవినీతి పనులు ఎంతమందికి టికెట్లు ఇచ్చిన, అందరికి సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి మనిషికి 40 కోట్లు ఇచ్చి పంపించిండు. అని ప్రజలు, తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులంటే రజాకారులని తరిపి కొట్టిన వీర వనితలున్న పుట్టిన గడ్డ ఇది. రావి నారాయణ రెడ్డి వారి లాంటి వాళ్ళు మొట్టమొదటిగా గలమెత్తింది మా భువనగిరి జిల్లా మీదకెళ్ళే. అలాంటి వారి ముందు ఈ రజాకారు పెద్ద లెక్క కాదు కాబట్టి మన బుద్ధి చెప్పింది ఎన్నికల్లో. అందుకనే కనీసం 2-3 స్థానాలను డివైడ్ తెచ్చుకోవాలి అని చెప్పేది బస్సు యాత్రను బయలుదేరి కాంగ్రెస్ పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద. 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. అందుకనే మన ఎన్నికల కమిషన్ కూడా 2 రోజులు బ్యాన్ పెట్టింది. 70,000 పుస్తకాలు చదువుకున్న పెద్ద మనిషి నువ్వు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఆ భాష మాట్లాడొచ్చాను? ఎవరు అనలే. ఎవరు అనుకున్న ఇష్టం ఉన్నట్టు ఆ సిరిజన్లో నా నోటితో చెప్పాలంటే టీవీలలో వచ్చినా ఇక్కడ రికార్డ్ అయిన సభ్య సమాజం మహిళలు అందరూ కూడా ఏంది ఏం భాష అని చెప్పి బాధపడతారు. ఆ తిట్ల భాష నేర్పించిందే కేసీఆర్. మొన్న మాత్రం ఎలక్షన్ కమిషను
రెండు రోజులు కాదు అతను శాశ్వతంగా బహిష్కరించేది ఉండే ఆయనకు. అంత గలీజ్ వర్డ్ యూజ్ చేసిండు. ఆ మాట ఎవరనలే. అలాంటి కేసీఆర్ పార్టీ శకం ముగిసిపోయింది. జూన్ 4 సాయంత్రం తర్వాత జూన్ 5 తారీఖు మీరు చూడండి ఏం జరుగుతుందో. తెలంగాణ భవనంలో తాళ వేసి ఆ పార్టీ అనేది ఉండదు. కాబట్టి మీ అందరికీ మీ ద్వారా మరొకసారి చాలా విషయాలున్నా నాకు మళ్ళీ 4 గంటలకి నల్గొండలో ర్యాలీ ఉన్నది, మళ్ళీ తర్వాత తుంగతుర్తికి పోయేది ఉన్నది. అయినా సరే కొన్ని విషయాలు మీ ద్వారా కూడా ప్రజలు చెప్పాలి, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల డోర్ టు డోర్ తిరగలేము. ఇదే సరైన వేటిగా మీరు కూడా నాకు అవకాశం కల్పించినందుకు మీకు చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు ప్రెస్ క్లబ్ వారికి. ఎందుకంటే ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు. ఇవి పొద్దున్న లేస్తే మత ఘర్షణలు చేసుకుంటూ మతాలు కులాల మతాలు పెట్టుకుని విభిన్న కులమతాలు కలిగిన భారతదేశం ఇది. ఏ చైనా రష్యా కాదు, నియంత పాలన కాదు, ఇది ప్రజాస్వామ్య దేశం. ఈ దేశంలో ఈ పాలన జరగడం మంచి పద్ధతి కాదు. ఒక సెక్యులర్ పార్టీలో ఉన్న 35 ఏళ్ళకెళ్ళి పనిచేస్తున్నా నేను, మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని మరొకసారి ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు క్వశ్చన్స్ అడగండి, ఏం సమాధానం లేదు. మీ ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ చెప్తా కానీ నేను మీరు కూడా ఆలోచించాలి. ప్రెస్ వాళ్ళ గురించి నేను మొదటిసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఫస్ట్ 1-2 నెలలు నీ అన్న అరే తెలంగాణ కోసం కొట్లాడి సరే దళితుని చేయకున్నా సరే ఆయన తెలంగాణ దొంగ దీక్ష చేసిండో, ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర ఏందో అందరికీ తెలుసు. నా పోరాటంలో ఆయన ఒక పైస మాత్రమే. ఆయన ఎప్పుడు పదవి వదిలిపెట్టుకోలే, ఎప్పుడు నిరాహార దీక్ష చేయలే. సిద్దిపేటల కరీంనగర్ మొదలు పెడితే సిద్దిపేట ఖమ్మం హాస్పిటల్ పోగానే జ్యూస్ తీసుకున్నాడు. ఆడికెళ్ళి నన్ను నిమిషం తీసుకుపోరని బదిలాడితే నిమిషం తీసుకుపోయి జాయిన్ చేస్తే మంచి టిఫిన్లు ఉప్మాలు అన్నీ తినుకుంటా ఈ మొత్తం ఆ నిమ్స్ హాస్పిటల్ మా గోనె ప్రకాశరావు గారు సమాచార హక్కు కింద తీసుకొచ్చిన మీకు కూడా సెటిల్ ఇస్తారు, మా పిఆర్ఓ గారు మీ అందరికీ కూడా సెటిల్ ఇస్తారు. ఏ డే రోజు ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఏ ఇంజెక్షన్స్ ఆ ఇంజెక్షన్ తీసుకుంటే ఎన్ని ఏళ్ళు బతకొచ్చు అది కూడా తీసుకొచ్చిన మీ అందరికీ కూడా మా పిఆర్ఓ గారు కాపీలు ఇస్తారు. నేను గడియారం దగ్గర 9 రోజులు కూర్చున్నా, 10th ఎర్లీ మార్నింగ్ నన్ను ఉస్మానియా సూపరింటెండెంట్ గారు రోజు ఇక్కడి నుంచి వచ్చి చెక్ చేసేవాళ్ళు. మా ముఖ్యమంత్రి ఉండే కిరణ్ కుమార్ అని ఫస్ట్ ఏమనుకుంటేమో ఆఖరికి ఉస్మానియా హాస్పిటల్ వచ్చి వాళ్ళు టీవీలలో వీళ్ళని నేను అక్కడ మొత్తం అన్కాన్షియస్ స్టేజ్లో ఉంటే వాళ్ళు టీవీలలో ఇంటర్వ్యూ ఇస్తూ ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ ఇస్తాం. ఇంకా గంట లేట్ చేసినా ఎప్పుడైనా ఆయన కోమాలోకి పోవచ్చు, ఆయన చనిపోయే ప్రమాదం ఉందని చెప్తే 10th డే మార్నింగ్ నన్ను తీసుకొచ్చి నిమ్స్లో అరెస్ట్ చేసి ఆ రోజు కూడా 10-20 వేల మంది మిడ్ నైట్ అడ్డం పడ్డారు నన్ను. బాను ఒక 500 కిలోమీటర్ దేవరకొండ ఆ రూట్లో తీసుకొచ్చింది హైదరాబాద్ కండికి. హైవేస్ అన్నీ కూడా తీసుకుపోవద్దని నేను చెప్పిన, ఎట్టి పరిస్థితి విరమించేది లేదని చెప్పిన. మా పార్టీ మీద ఎందుకు చేసినంటే అనౌన్స్ చేసి కొద్దిగా ఆంధ్ర వాళ్ళందరూ కూడా ప్రెజర్ చేస్తే పిల్లలు చనిపోయిన మళ్ళీ మొదటి శ్రీకాంతాచారి, తర్వాత మా జిల్లా వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు, బయట చనిపోయిన కానిచేపులు కృష్ణయ్య ఉద్యోగం చేస్తూ కూడా చనిపోయినారు.